హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి సుప్రియా అండి. ఈరోజు పొటాటో కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, రాను ఫ్రెండ్స్ చూద్దాం. ఫస్ట్ పొటాటోస్ ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, కాజు ఈ 4 వేసి మిక్సీ పట్టాలి. నెక్స్ట్ కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్ ఫ్రెండ్స్, ఆయిల్ అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సీ పట్టిన పాట మళ్ళీ ఇవన్నీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టిన పాట చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ రాండి చూద్దరు, పొటాటో అది మిక్సీ పట్టేసాను. ఆనియన్స్, కాజు, టమాటో అన్నీ, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఆయిల్ వేసుకుంటాము. ఓకే ఫ్రెండ్, ఆయిల్ వేడయింది. నెక్స్ట్ ఈ పేస్ట్ అంతా వేసి ఆ పేస్ట్ ఎగుతూ ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి సార్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగి వేసిన పాట వేగిన పాట మళ్ళీ చూద్దాం సార్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దీంట్లోనే ఒక స్పూన్ పప్పు, ఒక 2 స్పూన్ల కారం, ఇంకా వచ్చి మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో, ఆయిల్ బాగా తేలిపోతుంది పైకి వచ్చేసిన పాట. ఈ పొటాటో అన్నీ వేసి వేపుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం. ఓకే ఫ్రెండ్స్, పొటాటో ఎగుతూ ఉంటాయి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకున్నాము, సాల్ట్. ఈ కొంచెం ఫ్రై అయిన పాట మళ్ళీ చూపిస్తారు సార్ చూడండి. ఫ్రెండ్స్ చూడండి,
ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ అయిపోద్దాం ఫ్రెండ్స్ సరిపోతుంది. గ్రేవీ మొత్తం నీట్గా ఉడికి గట్టిగా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, నేను ఉడికేటప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. రాండి చూద్దాం ఇది ఉడుకుతుంది, చూడండి ఎట్లా ఉడుకుతుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా, వేసి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఎట్లా వచ్చిందో, ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. పైకి వస్తే అది మనకి ఉరిగిపోయినట్టు మొత్తం, పైన కొంచెం పొడియను చూడండి ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది, అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది చూడండి అంతే ఫ్రెండ్స్ కర్రీ. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మా చపాతీ కాబట్టి కర్రీ చేశాను. ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా మన పొటాటో కర్రీ ఇట్లా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.